సొసైటీక సమ్మె గత 27 రోజులుగా సమ్మె కొనసాగుతుంది. ఈ రోజు ప్రతిరోజు చర్చా వేదికల్లో, పత్రికల్లో, కథనాల్ని రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు చేస్తున్నాం. కానీ ఈ సమస్యకు ముగింపు మాత్రం దొరకడం లేదు. ఇటు కార్మిక సంఘాలు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, ఈ ఓ మొండి పట్టుదలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. నిన్న తాజాగా సకల జన వేరితో పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మిక సంఘాలు విపక్ష నేతల మద్దతుతో అక్కడ సమావేశాన్ని నిర్వహించి పెద్ద సభను నిర్వహించాయి. సభ విజయవంతమైంది. అయితే వారి ప్రధాన డిమాండ్ ఈ సభ అంటే ఇటు ప్రజల్ని కావచ్చు, ప్రభుత్వాన్ని ఉద్దేశించి చెప్పింది, విలీనమే మా ముందున్న లక్ష్యం, విలీనం కోసం మేము పోరాడుతున్నాం. అంటే మా ఉద్దేశ్యం జీతాలు పెంచమని కాదు, సంస్థను కాపాడండి, విలీనం చేసి ప్రభుత్వంలో విలీనం చేసి సంస్థను కాపాడమే మా లక్ష్యం అన్నది. అయితే మరి ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు ఇంత మొండి వైఖరి ప్రదర్శిస్తుందన్నది ప్రధానమైనటువంటి అంశం. సంస్థను విలీనం చేయడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి గతంలో చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే కోర్టు కూడా ఈ డిమాండ్లకు సంబంధించి చర్చించి సమ్మెను సామరస్యపూర్వకంగా విరమింపజేసుకోవాలని చెప్పి ఇద్దరికి చెప్పినప్పటికీ కూడా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది. ఏంటి అంటే ప్రభుత్వం ఇక్కడ మొండి పట్టుదలకు పోయిందని భావించాలా, కార్మికులు మొండి పట్టుదలతో వ్యవహరిస్తున్నారని చూడాలా, అసలు దీంట్లో ఉన్న రహస్యం ఏంటి, దీన్ని ఏ విధంగా చూడాలి? ప్రజల కులంలో ఆలోచిస్తే మాత్రం మరోవైపు ఆర్టీసీ కార్మికులు చనిపోతున్నారు, ప్రజలు విద్యార్థులు రవాణా వ్యవస్థ స్తంభించుకోవడంతో విద్యార్థులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి ఇది ప్రజా సమస్యగా మారుతున్న ఈ తరుణంలో ప్రభుత్వం దీనిపైన కొంత ఉదాసీనంగా వివరించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏం జరుగుతుంది, అసలు దీంట్లో ఉన్నటువంటి ఇది కుట్రనాలా, లేకపోతే దీంట్లో ఉన్నటువంటి ఇంటర్నల్ థింగ్ ఏంటనే అంశాలకు సంబంధించి మనం ఒకసారి మాట్లాడదాం. రైట్ జోసెఫ్ గారు, అసలు దీనిపైన ఏ విధంగా మాట్లాడాలి, ఏం చర్చించాలి, మనం చాలా రోజులుగా మాట్లాడుకుంటున్నాం. సో ప్రభుత్వం వైఖరిని మనం తప్పుపట్టాలా, ప్రభుత్వం కరాకట్టగా చెప్పింది విలీనం సాధ్యం కాదని, కానీ కార్మికులు మాత్రం విలీనం అయితేనే సంస్థను కాపాడగలుగుతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. సో ప్రైవేటీకరించేందుకు ఒక లక్ష్యంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారనేది వీళ్ళ బాధ ఆందోళన. అది వాస్తవమా, అబద్దమా, నిజమా, పర్మిట్లు ఇస్తున్న పరిస్థితి. సో ఏంటి మీ ఆలోచన ఏంటి, అసలు దీన్ని మనం ఎట్లా అనాలిసిస్ చేయాలి, ఎట్లా విశ్లేషించుకోవాలి ప్రజల కూరల్లో ఆలోచించినప్పుడు? ఒక రకంగా చూస్తే డెఫినెట్లీ ఇక్కడ ప్రభుత్వ తప్పిదమే ఎక్కువగా కనపడుతుంది. మీరు ఇందాక స్టార్టింగ్ లో ఒక మాట్లాడుతూ కార్మిక సంఘాలు కూడా పట్టుబట్టాయి, ప్రభుత్వం కూడా పట్టుబట్టి అంటే ఒక ఒక పీఠముడి వేసేసాయి అన్నట్టుగా మాట్లాడతాం. కానీ అక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే కార్మిక సంఘాల నుంచి పెద్దగా పట్టు లేదు. మీటింగ్ లో నేనేమంటున్నా అంటే వాళ్ళు మొదటి రోజు నుంచి ఒకటే మాట మాట్లాడుతున్నారు, విలీనమే మా లక్ష్యం అంటున్నారు. విలీనం మా లక్ష్యం కానీ మేము చర్చలకు వస్తామంటున్నారు. వాళ్ళు ఏ రోజున మేము చర్చలకు వెనుకాడుతున్నామని అంటలేదు, చర్చలకు మేము రాము అంటలేదు. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏది కూడా డెరోగేటరీ స్టేట్మెంట్స్ పాస్ చేయట్లేదు. ఎక్కడ కూడా డిస్రెస్పెక్టబుల్ స్టేట్మెంట్స్ కానీ డెరోగేటరీ స్టేట్మెంట్స్ కానీ వాళ్ళు ఏం పాస్ చేస్తలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే మమ్మల్ని ఫస్ట్ చర్చలకు పిలవండి, చర్చలకు పిలిచినాక 26 డిమాండ్లు ఉన్నాయి, 26 డిమాండ్లలో మేము పట్టుపట్టేది ఒక డిమాండ్, మీరు మాది కాదు అంటున్నారు. కానీ అది ఎట్లా కాదు అనేది అయితే వీళ్ళు కూర్చొని చర్చలలో మాట్లాడాలి కదా. మాట్లాడకుండా ఒక రెచ్చగొట్టే ధోరణిలో ప్రభుత్వం వెళ్తుంది. ఇప్పుడు పరమేశ్వర్ గారు ఎట్లుంటదంటే మీకు నాకు గొడవ ఉంది, గొడవ ఉన్నప్పుడు నన్ను రెచ్చగొట్టేట్టుగా మీరు మాట్లాడితే ఇంకా నాలో ఉన్న పంతం పెరుగుతుంది కానీ పెరగదు. ఇది ప్రభుత్వం చేస్తుంది అంటున్నారు. ఎక్కువగా ప్రభుత్వం సైడ్ నుంచి రెచ్చగొట్టే ధోరణి, రెచ్చగొట్టే మాటలు ప్రభుత్వం సైడ్ నుంచి వస్తుంది. అంటే ప్రభుత్వం ఇక్కడ ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలి, కానీ వ్యక్తిగత పంచాలకు పోయి ప్రభుత్వం వేరు. ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా ఇప్పుడు కార్మికులకు ముఖ్యమంత్రి గారికి ఏంటండి మధ్యలో ప్రజలు నలిగిపోతున్నారు కదా. ఎండ్ లైన్ ఇది ఇవాళ రోజున రాష్ట్రంలో ఒక ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యగా గానీ లేకపోతే ప్రజల మనుగడకు సంబంధించినటువంటి సమస్యగా గానీ ప్రభుత్వం చూడట్లేదు. నేను చెప్పినా వాళ్ళు వింటలేరు, అంతే. దట్ ఈస్ ది ఫుల్ స్టాప్ అన్నమాట. అంతే, ముఖ్యమంత్రిగా నేను చెప్పినా వాళ్ళు వింటలేరు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ప్రవేశ్వర గారు, నేను పెంచి పోషించినటువంటి యూనియన్లు, నేను పెంచి పోషించినటువంటి మనుషులు ఇవాళ రోజు నాకు ఎదురు తిరుగుతారా అనేటువంటి ఒక ఒక అహంకారమైనటువంటి ధోరణి. మంత్రి గారు మొన్న మాటతో మాట్లాడారు, గతంలో వైస్రాయ్ హోటల్లో మీటింగ్ పెట్టి మీకు ఫిట్మెంట్ పెంచడం కావచ్చు, లేకపోతే డబ్బులు ఇవ్వడం కావచ్చు, అవన్నీ జరిగాయి. నాకు కూడా సంస్థ పట్ల ఒక బాధ్యత ఉంది, కన్సర్న్ ఉంది. సో మిమ్మల్ని కాపాడాలనే ఒక ఇది కూడా ఉంది. కానీ ఈ రోజు జరుగుతున్న పరిస్థితుల పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా అసలు ఆ కథ ముగిసినట్టే అన్నారు ఆయన. అయినప్పటికీ ఇంకా మేము అదే కావాలని అడగడం కూడా వీళ్ళు కూడా మొండిపట్టదలే కదా. దట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్ అంటున్నారు. ఆర్టీసీ మీరు మీరు సంతకం పెట్టడం మూలాన ఆర్టీసీలో బస్సులు రావు, అది ఆయన అర్థం చేసుకున్నాడు. అంటే ఆయనకు అర్థం కాదు అని నేను అన్నాను. ఒక రవాణా శాఖ
చేసిన అని చెప్పినటోడు, ఒక కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినోడు, ఇవాళ రోజున ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నట్టు వ్యక్తి, ఆయనకి తెలియదు అంటే నేను దాన్ని నమ్మను. కానీ ఖచ్చితంగా తెలిసిన విషయం ఏంటంటే ఒక సంతకంతో అయితే బస్సులు రావు, ఎగ్జిక్యూటివ్ బాడీ సంతకం లేని బస్సులు రావు. ఆయన ఒక సంతకంతో ఆర్టీసీ మూతపడదు. ఆర్టీసీ ఒక కార్పొరేషన్, ఒక కార్పొరేషన్ నువ్వు మూసివేయాలి అంటే 100 ఉంటాయి అక్కడ, అవన్నీ నేను తుంగలో దొక్కి ఏదో నా ఒక్క నోటి మాటతో అవుతుంది అని కాదు. ఇవన్నీ ఏంటి అంటే బెదిరింపు ధోరణిలో ఆయన అవలంబిస్తున్నాడు. దీనన్నిటికీ మూల కారణం ఎక్కడుంది అని అంటే, ఒకటే ఈగో గేమ్, ఈగో గ్రాటిఫికేషన్. నేను ఇవాళ రోజున ఏమడుగుతున్నా అంటే, మీ ఈగో గ్రాటిఫికేషన్ కోసం, అంటే మీ ఈగోని మీరు సాటిస్ఫై చేసుకోవడానికి కోసం కాదు కదా ప్రజలు మిమ్మల్ని అక్కడ ఒక ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది, ప్రజలకి మంచి చేస్తారని కూర్చోబెట్టింది. నేను ఇంకొక విషయం ఏమంటున్నా, విలీనం సాధ్యం కాదు. ఓకే, యాక్సెప్ట్ చేద్దాం పర్మిషన్ గారు, మనం యాక్సెప్ట్ చేద్దాం. సరే, నాకు అర్థమవుతుండొచ్చు, మన శ్యాంప్రసాద్ గారికి అర్థమవుతుండొచ్చు, నరోత్తం రెడ్డి గారికి అర్థమవుతుండొచ్చు, మీకు అర్థమవుతుండొచ్చు, కానీ అందులో సంస్థలో పనిచేసే వాళ్ళకి అర్థం కాకపోతుండొచ్చు, ప్రాబబ్లీ యూనియన్ నాయకులే సరిగ్గా చెప్పలేకపోతుండొచ్చు. అన్ని మీ సైడ్ నుంచే నేను మాట్లాడతా కదా. ఇవన్నీ ఉన్నప్పుడు అది మీ బాధ్యత కాదా ముఖ్యమంత్రిగా? మీ బాధ్యతగా మీరు కూర్చొని కార్మికులతోటి ఇట్లా కాదు, ఇట్లా ఒక కృతజ్ఞత సభను హుజూర్ నగర్ లో పెట్టినప్పుడు ఒకే సభ ఇదే కార్మికులతో పెట్టచ్చు కదా అని నేను అడుగుతున్నాను. మీరు అనుకుంటే పెట్టచ్చు కదా, మీరు అనుకుంటే పెట్టచ్చు. నేనేమంటే ప్రభుత్వం పరిష్కరించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవాళ రోజున ఇట్ హస్ గాన్ అవుట్ ఆఫ్ హ్యాండ్. 16 మంది చనిపోయారు 25 రోజుల్లో, 16 మంది చనిపోయారు అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ నెంబర్. అండ్ చనిపోయిన వాళ్ళు ఎవరూ కూడా ఏమంటారు అని అంటే, నిజంగా కూడా ట్రూగా హెల్త్ ప్రాబ్లమ్స్ తో పెద్దగా చనిపోయిన వాళ్ళు ఎవరూ లేరండి. చిన్న చిన్న వయసు ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్స్ వచ్చి పోతున్నారు అంటే దీనికి లాట్ ఆఫ్ ప్రెషర్ ఉండదు. ఇంకోటి ఏంటి అని అంటే, పని చేసినటువంటి దినాలకు ఆయన జీతం చెల్లించారు. సో డెఫినెట్ గా దే ఆర్ ఇన్ ఫైనాన్షియల్ క్రంబుల్స్ దెన్. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి కదా, చెయ్యాలి అనే చిత్తశుద్ధి మీకు రావట్లేదు అంటారు. కార్మిక నాయకులే వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు అన్నప్పుడు, మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కార్మిక నాయకులకు అగేన్స్ట్ గా మీరు మాట్లాడినప్పుడు కార్మికులకి ఫరగా ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నాను. ఆ ప్రెస్ మీట్ లో ఎవరైతే కార్మికులు చనిపోయిండ్రో వాళ్ళకు ఒక నివాళి ఎందుకు ఘటించలేదు, మీరు సంతాపం ఎందుకు తెలియజెప్పలేదు? అయిపోతుంది, అది చెప్పినా సరే మీరు కార్మికుల సైడ్ ఉన్నారు అని ఆలోచిస్తాం కదా. ఇంకొకటి ఏంటంటే, ఏం జరుగుతుంది అనేది కార్మికులకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత అయితే మీ మీద ఉంది కదా. వాళ్ళు బ్లైండ్ గా వాళ్ళకి ఏం తినదరగకపోయి వాళ్ళు సమ్మెలో కూర్చున్నారు అని మీరు మాట్లాడండి ముందు, కానీ అది నిజం కాదు కదా. ఒక్కొక్కరికి తినడానికి తిండి లేకుండా కూడా వాళ్ళకి సమ్మెలో కూర్చున్నారు కదా. ఎందుకు కూర్చున్నారు? నిన్న సకలజల్ల భేరి అయితే మొత్తం ఎంటైర్ పార్ట్ ఆఫ్ కరూర్ నగర్ అక్కడంతా కూడా స్తంభించిపోయింది. నిజంగా కూడా స్తంభించిపోయింది. ఏ రాజకీయ పార్టీ పెట్టినటువంటి మీటింగ్ కి కూడా ఆ లెక్కన కూడా జనాలు వచ్చిండరు. ఎవరికి వాళ్ళు ఖుద్దుగా బళ్ళు మాట్లాడుకుని ఖుద్దుగా వచ్చిండు వాళ్ళు. అంటే ఎక్కడో ఒక 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 రిజెంట్మెంట్ ఉంది కదా, ఆ డిసెంట్మెంట్ ని మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అర్థం చేసుకుని ఒక ఒక సొల్యూషన్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. దీనికి సొల్యూషన్ ఎక్కడి నుంచి రాదు పర్మిషన్ గారు, మీరు నేను కూర్చుంటే రాదు, కార్మిక నాయకులు కూర్చుంటే రాదు. దీనికి సొల్యూషన్ ఓన్లీ దిస్ గవర్నమెంట్ హ్యాస్ టు బి. గవర్నమెంట్ అనుకోవాలి, నేను ఇవ్వాలి అని అనుకోవాలి. మీరు అనుకుంటే గవర్నమెంట్ గా మీరు అక్కడ అనుకుంటే 100 ఆప్షన్స్ తీయగలరు. హరీష్ రావు లాంటి వాళ్ళని కూర్చోబెట్టగలరు, లేకపోతే పువ్వాడ గేటే కూర్చోబెట్టి మీరు కూర్చొని ఇట్లా కాదు ఇట్లా. మీరు ఇప్పుడు ఆల్రెడీ ఒక 21-22 డేస్ లకి ఎప్పుడైతే సమ్మె వెళ్లిపోయిందో ఆ రోజు మీరు చర్చలు చేసినప్పుడు ఎవరో వాళ్ళని వీళ్ళు కూర్చోబెట్టే బదులు రవాణా శాఖ మంత్రిని కూర్చోబెడితే అయిపోతుండే కదా. అంటే చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నారు. నిజంగా మీకు దీన్ని సాల్వ్ చేయాలి అనేటువంటి ఒక చిత్తశుద్ధి ఉంటే కనుక చేయొచ్చు కదా అంటున్నారు. ఇవాళ రోజున వల్నరబుల్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు, రైతులు, చిన్న చిన్న ఏమంటారు అంటే వ్యాపారస్తులు, వాళ్ళందరికీ కూడా ఇవాళ రోజున మనుగడ లేకుండా పోయింది. ఒక ట్రాన్స్పోర్ట్ లేదు వాళ్ళకి. నేను మీకు ఆన్ రికార్డ్ చేస్తున్నాను పర్మిషన్ గారు, ఎంత హారిబుల్ ఉందంటే ఎంతో మంది పిల్లలు కాలేజీలకు వెళ్తలేరు. రోజుకు వాళ్ళు కాలేజీలకి బస్సు అన్నది ప్రతి రంగం పైన తీవ్ర ప్రభావాన్ని తీవ్ర ప్రభావం ఉంటుంది కదా. నేను అదే అంటున్నాను, ఇవాళ రోజున ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇది తెలంగాణలో. కూరగాయల మార్కెట్ యార్డ్లకు రావాల్సినటువంటి బస్సులు ఏదైతే గ్రామాల గ్రామీణ ప్రాంతాల నుంచి మార్నింగ్ వచ్చే బస్సులు ఉంటాయి, అవి కూడా వెళ్ళట్లేదట. గ్రామాల్లో కొంతమంది రైతులు నిన్న నేను హైదరాబాద్ లో మనం ఉంటున్నాం కదా, హైదరాబాద్ లో ఆకుకూరలు అవైలబిలిటీ ఎంత ఉందో చూడండి, ఆకుకూరలు అవైలబిలిటీ ఎంత ఉందో చూడండి, అండ్ ఉన్నటువంటి కూరలు కూడా ఎంత రేట్లు పెరిగినాయో చూడండి. అంటే ఇవన్నీ వీటన్నిటి భారం సామాన్య మానవ నరసన్ రెడ్డి గారు. సో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, జ్యోత్స్న గారు చాలా మంచి విషయం. అంటే ఒక కంత అంటే ఒక చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు దీన్ని పరిష్కరిస్తే తప్ప దీనికి పరిష్కారం దొరకదు. ఎన్ని రోజులు ఇలా సాగదిస్తారు? ఒకవైపు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులందరూ స్కూళ్లు కాలేజీలు డుమ్మగొట్టేటువంటి